हैदराबाद क्रिकेट असोसिएशन एन्निकल नामिनेशन प्रक्रिया इवाल्टितो ముగిసింది. ఆరు పదవులకు దాదాపు 50 మందికి పైగా నామినేషన్ దాఖలు చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ రాజీవ్ రెడ్డి తెలిపారు. విత్డ్రా చేసుకునే వారికి ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటల వరకు టైం ఉందన్నారు. ఈ నెల 17న హెచ్సిఏ ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. సుప్రీంకోర్టు తీర్పుతో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎవరు ఏ పదవికి పోటీ చేస్తున్నారన్నది కన్ఫ్యూజన్ గా మారింది. గతంలో ఉన్న 22 మంది ఆఫీస్ బేరర్ల స్థానంలో ప్రస్తుతం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఒక ఈసీ మెంబర్ తో కలిపి మొత్తం 6 పదవులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకు రిసీవ్ చేసుకున్న నామినేషన్ 39 డిఫరెంట్ పోస్ట్ కి. విత్డ్రాల్ లాస్ట్ డేట్ 12th ఆఫ్ జనవరి టిల్ 2 PM. లోధా కమిటీ వాళ్ళు తీసుకునే ఈ కార్యక్రమాన్ని అడ్మినిస్ట్రేషన్ ఫంక్షనింగ్ అవి ఇవి అనే సమస్యలను పాయింట్ బై పాయింట్ తీసుకొని ఇవాళ ఒక క్లియర్ క్లారిటీ వచ్చింది డైరెక్షన్లో. ఆ డైరెక్షన్ ప్రకారంగా ప్రతి ఒక్క అసోసియేషన్ మన మొత్తం భారతదేశంలో దాన్ని అమలు చేసే బాధ్యత కింద వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని ఎవరు కన్సర్న్ పర్సన్స్ కనెక్టెడ్ ఉంటారో అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ లోధా కమిటీ ఇది కంపల్సరీగా దాన్ని అమలు చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఈరోజు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ యొక్క జరుగుతున్న అవినీతిని కానీ జరుగుతున్న తప్పులను బయటికి తీయడమే జరిగింది. సరి చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మాకు సదుద్దేశంతో మంచి జరగాలనే ఉద్దేశం. గతంలో కూడా ఏసీబీ పోవడం కూడా మాది అదే ఉద్దేశం. మంచి జరగాలి, మంచి వాళ్ళకి అవకాశం దొరకాలి, చెడ్డ వాళ్ళని పక్కకు దొరకాలి. లోధా కమిటీ సిఫారసులతో 9 ఏళ్లుగా పదవుల్లో ఉన్నవాళ్లు స్వచ్ఛందంగా వైదొలిగాక తమ ప్యానెల్ నుంచి కొత్త అభ్యర్థుల్ని రంగంలోకి దించారు. ఎంవి శ్రీధర్ ప్యానెల్ అభ్యర్థులు కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. అయితే పోటీ చేయడానికి అనర్హులైనప్పటికీ అర్షదాయు ప్యానెల్ మెంబర్లు బరిలో ఉన్నారు. వీరితో పాటు ఇండియన్ టీమ్ ఫార్మర్ కెప్టెన్ అజరుద్దీన్ కూడా అధ్యక్ష కార్యదర్శి పదవికి నామినేషన్ వేశాడు. Way things have been happening, the way things have been going on for so many years, the cricket of Hyderabad has really suffered a lot, actually, to be very honest, because we've hardly produced any players after producing so many great players. So I think there's a lot of talent is there, but I honestly felt that wherever I went, you know, people started questioning my association, saying that okay, your association is like this. I mean, you're not doing well, not playing well, the team is getting all out 27, all those things, you know, like it, I mean, I felt very bad, you know, I felt that association which I represented all along. క్రికెట్ ను అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ ఆటగాళ్లు ముందుకు రావడం సంతోషమే అంటున్న అభ్యర్థులు, అసలు ఓటర్ల లిస్ట్ లో పేరు నమోదు చేసుకుని అజార్ కు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదంటున్నారు. ఇప్పుడు ఈ రోజు అజారుద్దీన్ విషయానికి వస్తే చాలా సంతోషం, ఆయన వస్తారంటే చాలా స్వాగతిస్తాం. కానీ ఈ ఎలక్షన్స్ కి ఎంతవరకు ఆయన ఎలిజిబుల్ అనేది మాత్రం అది మన చేతిలో లేదు. ఎందుకంటే ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ ఆల్రెడీ ఇనిషియేట్ అయింది. సో అపెక్స్ కోర్ట్ పాస్ చేసిన దాంట్లో అంటే వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వాలా అని చెప్పారు. సో ఆ మెంబర్షిప్ అనేది అపెక్స్ కౌన్సిల్ ఇస్తుందా, తర్వాత పాత కమిటీ మాత్రం వాళ్ళకి ఇవ్వలేదు. సో కాబట్టి ఆ విషయం ఒకటి చేయాలి. గత సెప్టెంబర్ నుంచి కూడా మేము ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్తూ వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా లోధా ఇచ్చినటువంటి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము దాన్ని ఇచ్చేస్తున్నాము. మాకు 17th ఎలక్షన్స్, ఈరోజు నామినేషన్స్ అనేది ముగింపు జరిగింది. క్రికెట్ హైదరాబాద్లో మంచిగా బాగుపడాలి, ఒక మార్పు రావాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి జరగకుండా చూస్తామంటంతో పాటు గ్రామీణ స్థాయిలో క్రికెట్ ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామంటున్నారు. అయితే ఎవరు ఏ పదవికి పోటీ పడుతున్నారు, కీలక పదవులకు చివరిదాకా ఎవరు బరిలో ఉంటారన్నది 2 రోజుల్లో తేలనుంది.